బిగినింగ్ టైమ్ బిగినింగ్ డేస్లో చాలా ఆల్మోస్ట్ బాగా స్ట్రగుల్ అయ్యారు. డోర్ టు డోర్ అంటే ఆఫీస్ టు ఆఫీస్ తిరిగిన సందర్భం అవును కదా, మీరు విపరీతంగా ప్రయత్నాలు చేశారు. అప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటన కానీ ఆ స్ట్రగుల్ డేస్ ఒకసారి ఏదన్నా మీకు గుర్తున్నా? యాక్చువల్గా అది మీరు స్ట్రగుల్ అంటున్నారండి, నేను స్ట్రగుల్ అనుకోను. నేను ఇలా అది యాక్చువల్గా ఏదైనా అది మనకి ఇష్టమైన పని ఒక డ్రీమ్ చేయాలంటే అది స్ట్రగుల్ ఎలా అవుద్ది? ఓకే, అసలు ఫోర్ చేసి నన్ను యాక్టర్ అవ్వరా ఇంట్లో పంపిస్తే అప్పుడు ఇదేంటి నేను అన్నాను. మన గోల్ అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ఏ స్ట్రగుల్. అందమైన ఎక్స్పీరియన్స్ని ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు కృష్ణ గారు ఆకలితో ఉన్నారని, అది అదొక గుర్తుంచుకోపోయినా ఏదైనా సరే ఇప్పుడు అది నేను స్ట్రగుల్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలా యాక్చువల్గా. దాంట్లో మీరు గుర్తుండిపోయే సంఘటన ఒకటైనా ఉంటుందిగా, ఆఫీసులో చుట్టూ తిరిగినప్పుడు చిన్న చిన్న ఏమంటే ఇప్పుడు అది న్యాచురల్ అవుద్దని ప్రతి చోట. ఇప్పుడు ఒక ఆర్ట్ 100 మంది ఆర్టిస్టులు వెళ్తుంటారు ఆఫీస్కి, అందరికీ జవాబు చెప్పాలి, అందరితో చేయాలి, ఎవడో ఒకటి ఇసుకుంటాడు కోడైరెక్టర్ ఎలా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కుదరదు డైరెక్టర్ మీట్ అవ్వడం, అలా అటువంటివి ఉన్నాయి చిన్నవి. బట్ ఆ టైంకి ఫీల్ అయ్యి తప్పించి ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు కొన్నప్పుడు అప్పుడు బాధపడతాం, తర్వాత కరెక్టే కదా. ఇప్పుడు ఆఫీస్కి 100 మంది వస్తుంటారు, అందరికీ జవాబు చెప్పి అందరికీ ఇచ్చేయాలని. సో పెద్దగా అలాగా నాకు పర్టికులర్గా ఏమైపోయిందంటే, నాకు పర్టికులర్గా నాకు నా ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయిపోవడం, వాళ్ళతో ఉండడం వల్ల నాకు అంత బ్యాడ్ ట్రీట్మెంట్ నాకు పెద్దగా జరగల. అసోసియేట్లు ఫ్రెండ్స్ అవ్వడం, కో డైరెక్టర్లో నా ఆల్డే పట్టపడ్డ డైరెక్టర్లు అయిపోవడం. నాకు బిగినింగ్లో ఏమైందంటే, నాకు పోసాని కృష్ణ మురళి తను చెన్నై వచ్చాడు, తెలుగు ఏదో చదువుకుని ఎంఏ చేసి వచ్చాడు. వచ్చి ఏం చేయాలనుకుని ఏదో రైటర్గా పరుచూరు గోపాలకృష్ణ గారి దగ్గర జాయిన్ అయ్యాడు అసిస్టెంట్గా. నాకు ఆపోజిట్ రూమ్ పోసాని. ఓకే, అతను పొద్దున్న లేతే చిన్న మెష్ లాగా చిన్న విండోలాగా ఉంటుందన్నమాట చిన్న చిన్న, అక్కడి నుంచి అతను లేపితే ఇలా లేచేవాడనమాట. ఏంటంటే బాబు 3 వరకు ఫేర్ చేసేవాడు గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు రాసిన 3 ఫేర్ చేసి పడుకునేవాడు. ఆ 2 స్లీప్ ఉండేది తనకి. తను ఫ్రెండ్ అయ్యి తన ఇన్సిడెంటే పరుచూరు గోపాల, నాకు ఎక్కువ ఆఫీసులు చుట్టూ తిరగడం కన్నా పరుచూరు బ్రదర్స్ టాప్ రైటర్స్ హోల్ ఇండస్ట్రీ వాళ్ళ ఆఫీస్కి వచ్చేవారు, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ కో డైరెక్టర్లు ట్రై చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ. సో నూతన్ ప్రసాద్ గారి ఇంటి పైన పరుచూరు బ్రదర్స్ ఆఫీస్ అక్కడ, ఆ పక్కనే సూర్య మన హీరో సూర్య వాళ్ళు వెళ్ళినవాడు. సో అక్కడికి వెళ్ళి ఉండేవాడు నేను, మురళి అక్కడ ఉండు ఉండు అనేవాడు. సో అందరూ అక్కడికి వచ్చేవారు కాబట్టి నెమ్మదిగా మురళి మా ఫ్రెండ్ అండి అని. సో మురళి చాలా హెల్ప్ చేశాడు, అలాగే పరుచూరు బ్రదర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు, వెంకటేశ్వర గారు గోపాలకృష్ణ గారు వాళ్ళు క్లోజ్ సర్కిల్లో డైరెక్టర్లు, వాళ్ళు చెప్తే పెట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు నా వైనాగేశ్వరరావు గారు కానీ వీళ్ళ సినిమాల్లో నన్ను దూరి చేసేవారు. పోసన్ గారు అప్పటి నుంచి రెబలేనా ఆయన మనస్తత్వం? అప్పుడు మొదటి నుంచి అలాగా అక్కడే ఉండి స్ట్రగుల్ అవుతూ తను రైటర్గా ఉంటూ మళ్ళీ ఎక్కడో తను పిహెచ్డి చేయడానికి మళ్ళీ చెన్నై యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి అంత స్ట్రగుల్ అయ్యాడు. సో అప్పుడు నా బాగా నాకు పరుచూరు బ్రదర్స్కి చెప్పి అతనుకున్న పరిచయం ఉన్న డైరెక్టర్లతో వాళ్ళతో చెప్పి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడిని. అంటే ఓకే, మీరు మీరు బేసిక్ అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు సరైన సక్సెస్ అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంత ఈ 25 పెద్దగా అంటే మీరు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినా కూడా అంత మీ కెరియర్కి సరిపడా మీ లైఫ్కి సరిపడా ఇన్కమ్ని సంపాదించుకున్నారా, దీని మీదనే ఇండస్ట్రీ మీదనే మీరు బేస్ అయి ఉన్నారా, లేకపోతే మీకు ఏదైనా అదర్ ఇన్కమ్? లేదండి, ఇండస్ట్రీ మీద అయ్యాను, ఇండస్ట్రీ మీద అయ్యాను. అంటే మీరు చేసిన క్యారెక్టర్తో ఇంత సరిపడా వచ్చిందంటారా? ఓకే ఓకే, ఇప్పుడు సరైన బ్రేక్ కదా ఇప్పుడు అంటే. ఓకే, ఇంకేదైనా అదర్ ఉన్నదా? లేదు. ఓకే, మీరు పెద్దగా అంటే మీ క్యారెక్టర్ చూస్తుంటే పెద్దగా చచ్చుకుపోయే రకం కాదు, పెద్దగా మస్కాలు కొట్టి చేసే క్యారెక్టర్ అయితే మీరు అస్సలు కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఎలా ఎలా గెట్ ఆన్ అవ్వగలిగారు ఇండస్ట్రీలో? జెన్యున్గా ఉంటే వర్కౌట్ అవుద్దని నా, మేబీ లేట్ అవ్వచ్చు, ట్రూత్ఫుల్గా జెన్యున్గా సిన్సియర్గా ఉంటే ఎవరితోనైనా సరే. మస్కా కొట్టేసి లేదా ఏమైనా పడేసి అనేది అది షార్ట్ టైం సక్సెస్ అండి, అది మేబీ 1-2 పడపడ రావచ్చు. ఆ తర్వాత నీ గురించి తెలిసిపోద్ది అవతలవాడికి,
వి కాంట్ ప్రిటెండ్ దట్ లాంగ్. సో జెన్యున్గా ఉంటే సరిపోద్ది కదా. బెస్ట్ గేమ్ ఏంటంటే ఆ గేమ్లు ఆడడం అంటారు లైఫ్లో. ఫెయిర్ గేమ్ ఈజ్ ద బెస్ట్ గేమ్. ఫెయిర్గా ఉండు, ఎప్పటికైనా వస్తుంది. ఎప్పటికైనా లేట్ అయినా సరే తర్వాత రియలైజ్ అవుతారు వస్తుంది. సో మీ టైం ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యానికి వచ్చాక ఇంకా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇప్పుడు బాగుంది. బట్ అప్పుడు ఏదో బాగుంది కానీ నేను యాక్చువల్గా నేను బుద్ధిస్ట్ని కాదు కానీ బుద్ధిజం ఫిలాసఫీ ఒకటి ఫాలో అవడం వల్ల నేను ఆ ఫిలాసఫీ ఏం చెప్పొద్దంటే హై లైఫ్ కండిషన్స్ మనిషికి లో పీరియడ్ హై పీరియడ్ ఏదో ఉంటుంది కూర్చుని ఆడవద్దని చెప్తుంటుంది ఆ ఫిలాసఫీలో. ఒక ప్రాబ్లం ఉంది, 10 రోజులు ఏడుస్తూ కూర్చుంటాం, బాధపడతాం ఇది దాన్ని. బట్ 11వ రోజు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. బట్ ఈ 10 రోజులు ఎందుకు ఏడ్చావు నువ్వు, నీకు తెలుసు కదా 11వ రోజు అయిపోద్దని. సో ఆ ఫిలాసఫీ వల్ల నేను ఎప్పుడు నా ఫ్యూచర్ ఉంది అని నేను కృంగిపోలే. ఓకే, సో కాన్ఫిడెంట్గా ఉన్నా. సో అది చాంటింగ్ చేసామన్నమాట. అది ఇట్స్ అబౌట్ లోటస్ సూత్రం, నమ్మేవారు ఇంకేకం అని. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాంటింగ్ చేస్తా. దానివల్ల నాకు ఇప్పుడు సక్సెస్ వచ్చేసిందని ఎగిరిపోవడం లేదు, అలాగ ఫ్లాప్ కదా అని లేకపోతే ఏం బాగుంటలేదని కూర్చుని అడవడం జరగలేదని. మీరు బుద్ధిజంకి అట్రాక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? నా వైఫ్ తను బాగా ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే, సో దాని ద్వారా నాకు కూడా చెప్పడం చూడడం బాగా నచ్చింది నాకు. ఇట్స్ నాట్ అబౌట్ ఫిలాస్ ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామంటే నా గురించి నేను ప్రే చేసుకుంటాను. తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఫలానా కావాలి, నాకు ఫలానా కావాలని. ఈ ఫిలాసఫీలో ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి కూడా వాళ్ళ హ్యాపీనెస్కి నువ్వు ప్రే చేస్తే యూ గెట్ బెనిఫిట్. ఎగ్జాక్ట్లీ. మీరు సపోజ్ మీరు మీ శ్రేయస్సు గురించి మీ బాగు గురించి నేను ప్రే చేస్తే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా నాకు కూడా బెనిఫిట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. మీది బాగా ఆదర్శవంతమైన వివాహం అది. అంటే ఎలాగంటే మీరు ఓపెన్గా ఉన్నారు, మీ ప్రతి విషయాన్ని ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు, ప్రొఫెషనల్ థింగ్ అండ్ పర్సనల్ థింగ్ అండ్ చెప్పారు మీరే చాలాసార్లు ఓపెన్గా. మీది మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఏది ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ, అంటే మీ లవ్ స్టోరీ ఎలా జరిగింది చెప్తారా కొంచెం? ఒకసారి చెన్నైలో ఉండేవాడిని పరిచయం అవ్వడం, వాళ్ళు తను అలా హస్బెండ్ని డైవర్స్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు మేము జర్నీ చేసాం. తర్వాత నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. అంటే ఎక్కడో ఏమంటారు కనెక్ట్ అయిన విషయాలు ఉంటాయి కదా, ఎందుకంటే అది రెగ్యులర్ మ్యారేజ్ కాదు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అందరూ అలా చేసుకుంటున్నారు, రెగ్యులర్ ఏముంది అందులో ఇర్రెగ్యులారిటీ ఏముంది. అంటే ఎక్కడ ఒక మనిషిని మామూలుగానే అవును ఎక్కడో నచ్చితే కనెక్ట్ అవుతుంది. అది పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా బట్ థింగ్స్ ఆర్ లైక్ దాట్ ఉన్నప్పుడు కనెక్ట్ అవుతాం కదా. అంటే ఇలాంటి కొన్ని గొప్ప విషయాలు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను, అంతే ఫోర్స్ చేస్తే. ఇందులో గొప్ప విషయం ఏముందండి? డెఫినెట్గా గొప్ప విషయం అంటే ఒక ఆదర్శ పెళ్ళి అవ్వకపోవడం, ముందు అవ్వడం అవ్వకపోవడం అన్నది మనం పట్టించుకోం. బట్ బయట వేరే అమ్మాయిని ఎలా కలిసి మనం ఎలా అట్రాక్ట్ అవుతాం, లేకపోతే మనం అవతలకి ఎలా నచ్చుతాం అన్నదే మ్యాటరే. ఆ ఫ్లాష్ బ్యాక్ పెళ్ళి అయిందా లేదా అన్నది నాకు సంబంధం లేదు. ఓకే, అది 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 చేయడానికి రిసీవ్ చేసే అది ఇంకో ఇంటర్వ్యూలో లవ్ ప్రేమ పెళ్ళి అనే ఇంటర్వ్యూ.